नमस्ते वेलकम टू दिशा टीवी वैएसआर टीपी पार्टी की बिग शॉक तगिलिंदी आ पार्टी कीलक नेतलंत मूकुम्मडिगा राजीनामा चेशारु मरी राजीनामा चेयडं गल कारणमेंटि मरिन्नि विषयालु तेलुसुकुंदां मनतो पाटु कीलक नेत नागराज गारु उन्नारु प्रधानंगा मूकुम्मडिगा राजीनामालु चेशारु अलागे मीरु अल्टिमेटम गा जारी चेशारु एंदुकु गतंलो वैएस शर्मिला गारु నేను తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన తీసుకొస్తానని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ప్రజాలికాన్ని విద్యార్థి లోకాన్ని కొంగు చాచి మద్దతు అడగడం జరిగింది. ఒక ఉస్మానే విద్యార్థి నేతగా ఓ తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ రోజు రాజన్న కుటుంబం అంటే నమ్మిన వాళ్ళని అక్కున చేర్చుకుంటది, చేయూతనిస్తుంది, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచదని చెప్పేసి ఆ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఎంతో భవిష్యత్తు ఊహించుకొని ఆ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. జరిగిన తర్వాత తాను ఉమ్మడి జిల్లాల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న క్రమంలో విద్యార్థి సమ్మేళనాలు కూడా ఆ రోజు నిర్వహించడం జరిగింది. శర్మిల గారు ఆ విద్యార్థి సమ్మేళనం సక్సెస్ కావడంలో నేను ఆ రోజు ప్రధాన పాత్ర ఆ రోజు పోషించడం జరిగింది. ఈ క్రమంలో అంతే తన వెంట అడుగులో అడుగు వేస్తూ తను నిరుద్యోగ దీక్షలు చేస్తుంటే ఇందిరా పార్కు దగ్గర నుంచి మొదలుకొని తను ఇప్పటికు 35 పైగా నిరుద్యోగ దీక్షలు చేస్తే ప్రతి నిరుద్యోగ దీక్షలో ముందుండి ఆ రోజు ఆ ప్రోగ్రామ్స్ సక్సెస్ కావడంలో నేను ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. శర్మిల అంటే వ్యతిరేకించే ఉస్మానియా విద్యార్థులు, శర్మిల అంటే వ్యతిరేకించే ఉస్మానియా విద్యార్థుల్ని కూడా ఈరోజు టీసేవని ఆమె నిరుద్యోగుల కోసం టీసేవని ఒక ఆర్గనైజేషన్ పెడితే 30 మంది విద్యార్థి సంఘాలను తీసుకొచ్చి తనకు మద్దతుగా నిలబెట్టడం జరిగింది. ఇదే ప్రెస్ క్లబ్లో ఆ 30 విద్యార్థి సంఘాలను తీసుకొచ్చి మాట్లాడించడం జరిగింది. ఇలా తను వేసే ప్రతి అడుగులో మా కష్టాన్ని, మా శ్రమని, మా రక్తాన్ని, మా డబ్బుని దారబోసి ఈరోజు తన కోసం మేము పనిచేసినాం. ఈరోజు తను ప్రెస్ మీట్ వేదిక ఏమంటుంది, నేను బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాను అని చెప్పేసి తను అంటుంది. నువ్వు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినావు, కరెక్టే. నీకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినాక నీకు ఏ ఒక్కరన్నా స్పందించరా కాంగ్రెస్ పార్టీలో? ఏ ఒక్కరు కూడా నిన్ను పట్టించుకున్న పరిస్థితి లేదు. అంటే నీ స్థాయి ఎట్లుందో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అంతే అదేవిధంగా ఒక పార్టీ అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఒక పార్టీలో ఒక నిర్ణయం తీసుకుంటున్నావు అంటే ఒక అనుబంధ విద్యా అధ్యక్షులు ఉంటారు, అదేవిధంగా పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఉంటుంది, స్పోక్స్ పర్సన్ ఉంటారు, రకరకాల కమిటీలు ఉంటాయి, వాటితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఎవరితో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే ఎట్ట చెల్తుంది? అందుకోసం ఈ రకంగా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది. ఈరోజు తను ఏం చేసింది, 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నది, మా అందరిని అప్లై చేసుకున్నది. ఒక విద్యార్థి నాయకుడు కోటాలో నీకు కూడా ఇస్తాం, నువ్వు కోదా నుంచి అప్లై చేసుకుంటే మేము అప్లై చేసుకున్నాం. తర్వాత 4 రోజులైన తర్వాత 50 మంది పోటీ చేస్తున్నది, 4 రోజులైన తర్వాత ఒక 10 మంది అన్నది, తర్వాత మా బ్రదర్ అనిల్ పోటీ చేస్తాడు, మా అమ్మ విజయమ్మ పోటీ చేస్తాను, నేను పోటీ చేస్తున్నది, చివరికి వచ్చేసరికి పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్కు మద్దతు తెలిపి అదే పొంగులేటి సీను. పొంగులేటి సీన్ ఎవరండి? తన ఏమన్నా పాదయాత్ర ఎప్పుడో గతంలో పాదయాత్ర చేసినప్పుడు తన వెంట తిరిగిందట, తన కోసం త్యాగం చేస్తుంది. గెలుపు కంటే త్యాగం గొప్పదని చెప్పేసి ఒక గొప్ప నీతి వాక్యం చెప్తుంది. ఏ నీ త్యాగం ఎవరి కోసం, ఏ వర్గాల కోసం నీ త్యాగం? పొంగులేటి శ్రీనివాస రెడ్డి కోసం అని త్యాగం? అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఏంటి ఆ లాబింగ్ ఏంటి? మీ ఇద్దరు బయ్యారం గనులు దోసుకోవడానికా ఇది జరిగింది? ఈరోజు మా అందరినీ తన పల్లకి మోసినటువంటి, మా అందరినీ నట్టేటం ముంచి, మా అందరి శ్రమని రక్తాన్ని మమ్మల్ని తొక్కుకుంటూ ఈరోజు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు. మా మీద ఉండలేదు కానీ నువ్వు ప్రేమ ఎక్కడో ఉన్నటువంటి, ఎప్పుడో నియమట్టు ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఉందంటే ఇది అర్థం చేసి ఏంటి, ఎలాంటి పరిస్థితితో మనం అర్థం చేసుకోవాలి? అయితే ఈ నేపథ్యంలో అంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి గెలిచే అవకాశం ఉంది, వ్యతిరేక ఓటు చీల్చే ఉద్దేశం మాకు లేదు, అందుకోసం మేము కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని ప్రధానంగా చెప్తున్నాం సార్. నువ్వు పార్టీ పెట్టుకుంది ఏమిటికమ్మా? నువ్వు పార్టీ పెట్టుకుంది వేరే వాళ్ళకి మద్దతు ఇవ్వడానిక? నువ్వు పార్టీ పెట్టుకున్న తర్వాత బరాబర్ పోటీ చేయాలి. నువ్వు పార్టీ వేరే దానికి మద్దతు ఇవ్వడానికి ఈ కమిటీలన్నీ ఎందుకు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు ఎందుకు, వాళ్ళ జీవితాలన్నీ రోడ్డున పడేసినావు. లక్షలు ఈరోజు ఒక అసెంబ్లీ కోఆర్డినేటర్ లక్షలు ఖర్చు పెట్టుకున్నారు, అనుబంధ విభాగాలు వేసినావు, ఇన్ని విభాగాలు ఎందుకు? అంటే వీళ్ళందరినీ మోసం చేయడానిక, మోసం చేసి వీళ్ళందరి యొక్క శ్రమని అమ్ముకోవడానిక నువ్వు చేసింది? ఇదా రాజకీయ పార్టీ అంటే? నువ్వు రాజకీయ పార్టీ అంటే నువ్వు మాట్లాడాలి, ఓటు చీల్తుంది అనుకుంటే నువ్వు కాంగ్రెస్తో మాట్లాడు, ఒక 5 టికెట్లు తీసుకో, 2 టికెట్లు తీసుకో, తీసుకునే ప్రయత్నం చేయాలి. కానీ నేను లేదు, నేను బేషరతుగా మద్దతు ప్రకటిస్తాను చెప్తే వీళ్ళందరి భవిష్యత్తు ఏం కావాలి? రాజకీయ భవిష్యత్తు నిన్ను నమ్మకేనే కదా వీళ్ళందరూ వచ్చింది, అంతే కదా? సో ఈ విషయాన్ని కానీ అధినేతృత్వం కలిసే ప్రయత్నం చేశారా? కలిసిన నేతలతో ఆమె చెప్పిన సందర్భం ఏంటి? ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత సుమారు ఒక 20 మంది కోఆర్డినేటర్లు కలిసి వాళ్ళ ఇంట్లో కలవడం జరిగింది. జరుగుతున్న క్రమంలో డిస్కషన్ జరుగుతుంటే ఒక గౌస్ పాషా అని చెప్పేసి ఒక అన్నని, ఒక కోఆర్డినేటర్ని, అక్క మీరందరూ ఎమ్మెల్యేలా గెలుస్తారా అని ఏమంటే, లేదక్క నేను గెలుస్తాను, ఇప్పుడు ఖర్చు పెట్టుకున్నా నేను, ఇగో 20 వెహికల్స్ పెట్టుకున్నాను, నేను అంతా రెడీ చేసుకున్నాను, నేను గెలుస్తాను అక్క అని అతను అంటే నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇదేనా నీకు తెలిసిన నీతి? అట్లా మాట్లాడతావా? నీ ముఖం నువ్వు అద్దంలో చూసుకున్నావా? నీ కోసం నేను రోజు పనిచేసినోడిని నువ్వు ఆ విధంగా కించపరచడం అనేది ఎంతవరకు కరెక్టు?
ఒక రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటే ఒక లెగసీ అది నువ్వు ఆయన పరువుని తీసుకొస్తున్నావు నీకు రాజకీయ విలువలు తెలియకపోతే రాజకీయం ఎట్లా చేయాలో తెలియకపోతే నీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మీ అన్న జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకో అప్పుడన్నా తెలుస్తుంది మా అందరి నట్టేట ముంచడానికి వచ్చినావు ఇడికి తెలంగాణకి నువ్వు బరాబర్ చెప్తున్నావు ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేసినాం నేను కూడా ఒక అనుబంధ విభాగ అధ్యక్షుడు నేను రాజీనామా చేసినా నువ్వు భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పేసి నువ్వు తెలంగాణలో ఎట్ట తిరుగుతావో మేము చూస్తాం కబద్దార్ షర్మిల ఈ నేపథ్యంలో మరి అందరూ రాజీనామా చేశారు మూకుమ్మడిగా ఒక నిర్ణయం ప్రకారం మరి ఏం తీర్మానం చేసుకున్నారు ప్రధానంగా ఏ పార్టీలో నెక్స్ట్ మీ జాయినింగ్ కూడా అవుతుంది ఇప్పుడైతే తెలంగాణలో అందరికీ అన్యాయం జరిగింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో అసెంబ్లీ కోఆర్డినేటర్లకు అనుబంధ విభాగ అధ్యక్షులకు అందరికీ అన్యాయం జరిగింది అందరం కలిసి ఒక్కొక్క సింగిల్గా కాకుండా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నాం మొదటగా అయితే రాజీనామా చేద్దాం అనుకుంటున్నాం తర్వాత రాజీనామా చేసిన తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి యొక్క రాజకీయ భవిష్యత్తుకు చూసుకొని వారు ఎక్కడ పోయినా వాళ్ళు ఇష్టం అని చెప్పేసి చెప్పినాం ఫస్ట్ అయితే అందరం కలిసి రాజీనామా చేయాలనుకున్నాం రాజీనామా చేసినాం మాది మానకొండ నియోజకవర్గం మానకొండ నియోజకవర్గంలో గత 14 సంవత్సరాల నుండి కూడా మేము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మేము జగనన్న పార్టీ పెట్టగానే మళ్ళీ మేము జగనన్న పార్టీలో కొనసాగడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ జగనన్న పోటీ చేయ తెలంగాణ అన్న తర్వాత మేము అంతా సైలెంట్గా ఉన్న తర్వాత కూడా నేను ఒకసారి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత మళ్ళీ మా చెరిమిలకు వచ్చింది మళ్ళీ మా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ముందుకు వచ్చింది ఒక మహిళ తెలంగాణలో మేమంతా మహిళల ఒక సపోర్ట్ చేసి ఒక మహిళను సీఎంగా చూడాలని మా కోరికతోని మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో పనిచేయడం జరిగింది ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి మాకు ఇన్ఛార్జిగా కూడా ఇచ్చింది అదే కొనసాగడం జరిగింది ఈ తరంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది వ్యతిరేకించినా ఆ కాన్షియన్స్ని మేము ఎంతో రాజశేఖర రెడ్డి అభిమానులు ముందుకు తీసుకొచ్చి మేము ఎంతో కృషి చేసిన మా ఫలితాన్ని ఈరోజు ఆమె ఒక్కతే లాభపడి అన్ని కాన్స్టిట్యూన్సీలలో పోటీ చేస్తా 119 మంది నిలబెడతా నేను నిలబెడతా మిమ్మల్ని నిలబెడతా అని హామీలు ఇచ్చి మాకు ఈరోజు మోసం చేసి పోయింది ఆమె ఒక్కతే బాగుపడ్డది తప్ప మమ్మల్ని ఎవరిని బాగుపరిచింది లేదు ఈరోజు మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పడేసింది ఇప్పటి వరకు అందరం అల్లాడిపోతున్నాం ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుండి మేము పోటీ చేస్తున్నాం అని ఎంతో ప్రజలు ఎదురు చూసిరు ఇప్పుడు సమాధానం అడుగుతున్నారు ఏంటి మీ పరిస్థితి ఏంటి ఎక్కడ మీ దారి అంటే చెప్పుకోలేని పరిస్థితి మౌనంగా 4 రోజుల నుండి మేము బయటికి వెళ్లకుండా ఈరోజు అక్క వాళ్ళకి ఇట్లా అందరం కలుద్దామంటే మేము బయటికి రావడం జరిగింది మాతోని అందరితోని ఆమె అనుకున్నది సాధించింది ఈరోజు ఆమె అనుకున్న దారిలో వెళ్ళిపోయింది మా అందరిని మాత్రం మోసం చేసింది రోడ్డు మీద పడ్డది పడేసింది మమ్మల్ని అందరినీ ఎందుకంటే మేము ఒక రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే మాట అంటే మడమ తిప్పని కుటుంబం అనుకున్నా కానీ ఈమె చేసిన మోసము ఇంకెవరు కూడా చేయలేరు ఎలాగైతే మేము ఒక మా అధికార మా పార్టీని చూసి మేము బలంగా మాట్లాడినామో ఇప్పుడు ఈరోజు వాళ్ళ ముందు తలదించుకునే పరిస్థితి ఎదురైంది ఈరోజు మా ప్రజలు అడుగుతుంటే మేము సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నాం దీనికి సరైన న్యాయం వచ్చేదాకా మేము పోరాడుతూ ఉంటాం ఎందుకంటే ఈ మహిళలకు ఒక సీఎం చూడాలనుకున్నాం ఒక మహిళగా ఎందుకంటే అప్పుడున్న ఆ పార్టీని ఎన్నో విమర్శలు చేసినాం కాబట్టి ఈరోజు అలాగే నిలబడితే ఈరోజు మా స్థాయిలో మేము నిలబడేది కనీసానికి బీఫామ్లు ఇచ్చి మీరు 1,000 రూపాయలకున్నా మేము ఖర్చు పెట్టుకుంటాము అక్క మీరు సపోర్ట్ చేయండి మీరు నిలబడండి అంటే ఆమె స్వార్థం చూసుకొని ఆమె వరకు 1,000 మందిని ఇలా నాశనం చేసి రోడ్డు మీద అల్లాడిపోతున్నారు ప్రతి ఒక్క న్యూస్ ఈరోజు ఛానళ్ళలో వస్తున్నది పాపం పేదరికం తిండి లేక పరిస్థితులు బాగలేక ఏదో మేము ఒక గోలుకు చేరుకుంటామని ఎంతోమంది అభివృద్ధి కోసం చూసిరు కానీ ఈరోజు అందరినీ నాశనం చేసి ఆమె ఒక్కతే డెవలప్ అయిపోయింది ఆమె ఎక్కడ రేపు గతంలో పోటీ చేసినా ఎక్కడికి వచ్చినా ఈరోజు మేము అందరం ఒక నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఈమె కాంగ్రెస్కు సపోర్ట్ చేయమంటుంది ఆమె చెప్తే మేము చేయడానికి కూడా సిద్ధంగా లేము ఎందుకంటే మాకు నిజంగా కాంగ్రెస్కి వెళ్ళాలనుకుంటే మేము సొంతంగా వెళ్తాం ఈమె చెప్తేనే మేము వెళ్ళే పరిస్థితిలో లేము ఎందుకంటే అలాంటి బాధలో మేము ఉన్నాం నా పేరు దుబ్బ నిరజం మానకొండ నియోజకవర్గం ఇన్ఛార్జి